ఎవరి మీద ఎవరిని ప్రయోగించాలో చూసుకుంటే చాలు లక్ష్యాన్ని ఛేదించినట్లే విశాఖ జిల్లాలో అలా చూసుకుంటే కనుక టీడీపీకి పెద్ద దిక్కుగా మాజీ మంత్రి చింతకాయల ఉన్నారు ఆయన టీడీపీ పుట్టిన నాటి నుంచి కొనసాగుతున్నారు చంద్రబాబుకు లోకేష్ బాబుకు కూడా నమ్మిన బంటు తెల్లారి లేచింది మొదలు జగన్ మీద విమర్శలతో విరుచుకుపడిపోతారు పాతిక వేల ఓట్ల తేడాతో ఓడినా కూడా పాత్రుడు దూకుడు ఎక్కడా తగ్గడం లేదు దాంతో అయ్యన పాత్రుడిని పొలిటికల్ గా కంట్రోల్ చేయాలని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు లంక గుట్టు విభీషణుడికి ఎరుక అని చెబుతారు అలాంటి విభీషణుడు రాముడి శిబిరంలో చేరడంతోనే విజయం సిద్ధించింది అని కూడా అంటారు అలా అన్నచాటు తమ్ముడిగా రాజకీయంగా ఎదిగిన చింతకాయల సన్యాస పాత్రుడు సరైన టైం చూసి వైసీపీలోకి జంప్ చేశారు ఆయన రాకతోనే అయ్యన్న పాత్రుడు ఓటమి ఖాయమైందని కూడా అంతా భావించారు అనుకున్నట్లుగానే అయ్యన్న పాత్రుడు ఓడారు అది కూడా భారీ తేడాతో పరాజయం పలకరించింది ఇక వైసీపీ అధికారంలోకి వచ్చింది ఈ మధ్య జరిగిన నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా వైసీపీ జెండా రెపరెపలాడడం వెనుక సన్యాసి పాత్రుడి పాత్ర ఉందని అంటారు ఇదిలా ఉంటే సన్యాస్ పాత్రుడు వైసీపీలోకి చేరినప్పుడు ఎమ్మెల్యే టికెట్ నే ఆశించారు అని చెబుతారు అయితే అప్పటికే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇన్ఛార్జ్గా ఉన్నారు పైగా ఆయన జగన్కి అత్యంత సన్నిహితుడు ఆయన కాదని చివరి నిమిషంలో వచ్చిన సన్యాసపాత్రుడికి టికెట్ ఇవ్వడం అన్నది కుదిరే పని కాదు దాంతో ఆయనకు ఎమ్మెల్సీ హామీని పార్టీ ఇచ్చిందని చెబుతారు ఆ కారణంగానే సన్యాసపాత్రుడు ఇంతకాలం పార్టీని కనిపెట్టుకుని విన్నారు ప్రతి విజయం వెనుక తన పాత్రను రుజువు చేసుకుంటున్నారు సీనియర్ మోస్ట్ లీడర్గా అతిపెద్ద రాజకీయ కుటుంబానికి చెందిన నేతగా సన్యాస్ ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే అని ఆయన అనుచరులు కూడా అంటున్నారు వైసీపీకి మరో పదకొండు ఎమ్మెల్సీలను తొందరలోనే భర్తీ చేసే ఛాన్స్ లభిస్తోంది అందులో విశాఖ రూరల్ జిల్లా కోటాలో సన్యాస్ పాత్రుడికి ఒకటిస్తారు అంటున్నారు పాత్రుడికి ఇవ్వడం ద్వారా అయ్యన్న పాత్రుడు పక్క ఉన్న మిగిలిన నాయకులను కూడా వైసీపీలోకి లాగేసి ఆయన్ని ఏకాకి చేసే అజెండా ఉందట అలాగే నమ్మి వచ్చిన వారికి అన్యాయం చేయమనే సందేశం పంపడం కూడా ఉందని చెబుతున్నారు మరోవైపు చూస్తే సన్యాస్ పాత్రుడిని ఎమ్మెల్సీ చేస్తే కనుక నర్సీపట్నం రాజకీయ కథ వేరుగా సాగుతుంది అంటున్నారు అన్నదమ్ముల పోరులో సరికొత్త అంకం కూడా మొదలు కాబోతోంది అని అంచనా వేస్తున్నారు అయితే అక్కడ చిన్న ట్విస్ట్ ఉంది అదేంటంటే స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్కి సన్యాస్ పాత్రుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఇష్టం లేదట అయితే విజయసాయిరెడ్డి జగన్లదే ఫైనల్ డెసిషన్ కాబట్టి తమ్ముడికి పదవి ఖాయమని అంటున్నారు